ఆపరా బండ్యా, అడగరా బండ్యా. నమస్కారం పా. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు బాగున్నారా? బెంగళూరు ఎయిర్పోర్ట్ పోవాలి, ఎట్లా పోవాలి? అది బెంగళూరు తంబాలపల్లి కాదు, బెంగళూరు ఎయిర్పోర్ట్. లేదు బా, నాకేం చెప్పినారంటే ఇప్పుడు అంగల్ ఏదో వస్తుంది అంటాడు. అంగల్ ముందర బాయ్ కదా, అంగల్ని ఇట్లా పోన్నారు కుడి పక్కంటే బెంగళూరు ఎయిర్పోర్ట్. బెంగళూరు ఎయిర్పోర్ట్ నా బెంగళూరు ఎయిర్పోర్ట్ వల్ల ఇట్లా లేదా? అయ్యో లేదు, అంగల్లో అడిగితే ఇట్లా కుడి పక్క పోతున్నారు. కుడి పక్క పోతే ఈ ఊరు వచ్చింది. ఇట్లా బొమ్మన్నారు 100 కిలోమీటర్లు. 100 కిలోమీటర్ 100 కిలోమీటర్ ఇట్లా ఇట్లా పోయేది మీరు? ఇట్లా బొమ్మన్న వేసేసాడు, బాగా వేసేసాడు. ఎవరో పిల్లడు మనకేం తెలియదు. బెంగళూరు పోయే వాళ్ళమే మామూలు పోతా ఉంటాం. వస్తాం ఇక్కడ మదనపల్లి బియ్య పోవాలి. అవునా? ఇట్లా ఏమన్నా ఉంటుంది రూట్ చెప్పండి. అరే తుప్పా చదవా, రూట్ వెళ్ళదు ఈ పక్క. మళ్ళీ 20 కిలోమీటర్లు లాంగ్ అవుతుంది. పెట్రోల్ డోర్ అయిపోతుంది, మళ్ళీ దీనికి పెట్రోల్ కూడా ఉండదు, తక్కువ వస్తుంది. అందుకని అంగల్ పోయేసుకోండి. అదే అంగల్ పోయి పెట్రోల్ అయిపోతుంది. అది ఎంత పెట్రోల్? ఇది ఆయిల్ పెట్రోల్. దీనికి పనికి వస్తుందా? కాదు, ఇది వేస్తే ఈ పెట్రోల్ వేసి బెంగళూరుకి వెళ్ళిపోతుందా? ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కొంచెం ఇప్పుడు ఆ మాటల్లోనే వేసి వెనక్కి వెళ్ళిపోవచ్చు అంటున్నా. మీకు ఇది ఆయిల్ పెట్రోల్ సెట్ కదా? మామూలు పెట్రోల్ కూడా ఉంది. బెంగళూరు అయితే రాదంటారు ఇట్లా? రాదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మీకు అడుగు చెప్పిన అది కడప ప్రభుత్వం. కడప కడప కరెక్ట్. పిచ్చోళ్ళ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. అది విజయవాడ ఎక్కడ కాదు, కడప. విజయవాడ నిండి వస్తాను. బెంగళూరు ఎయిర్పోర్ట్ అదే పోతుందా ట్రైన్? ఫ్లైట్ లో? ట్రైన్ లో. ఫ్లైట్ లో పోతాయా? పోవా. ఎందుకు? లేదు బెంగళూరుకి కడపతో. అవునా? విజయవాడ నుండి వచ్చినాను నేను. అదే ఇట్లా రాంగ్ అడ్రస్ చెప్పారు మాకు. నేనేం చేస్తాను, బెంగళూరు వద్ద వచ్చిన. సర్లేప్ప, నమస్కారం పా. భోంచేస్తారా? సరే మంచిది. మా ఎయిర్పోర్ట్కి ఎట్లా పోవాలమ్మా? వినపడమ్మా, నాకు వినపడు. చూడమ్మా, లేదమ్మా ఇదేది ఈ రూట్ ఏంటి పోతే 10 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ వస్తుంది అన్నారు. టోల్ గేట్ కాదు, ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ విమానాలు పైకి ఎగరతాయి చూడు, విమానాలు. చూసారా సార్, డబుల్ యాక్షన్ ఉన్నది. మా ఇప్పుడే ఆడ బస్ స్టాండ్ అడిగితే 10 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ వస్తుంది. విజయవాడ వాళ్ళు అర్జెంట్ గా, అందుకే కార్ మాట్లాడుకుని వచ్చినమ్మా. లేదాడా, మీ ఊరలో మీ ఆవురు మీదే ఒంటిల్లా ఒగిల్లే ఉంటుందా? రే అండి, ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబాను అలాగా. పళ్ళు ఉన్నదా? ఊరి పేరు ఒగిల్లా? ఇప్పుడైతే లేదంటావా? పెట్రోల్ కూడా లేదమ్మా ఈ బండ్లో, మళ్ళా పోవాలంటే ఇబ్బంది అయిపోతుంది మాకు. ఎవరేరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో.